ఒకవైపే చూడు అనే బాలయ్య ఇటువైపు చూసినా కుర్రాల్లో గుండు కొట్టుకునేంత అందాన్ని ఒలకబోసే కాజల్ వీళ్ళిద్దరూ కలిసి ప్రేక్షకులను అలరించడానికి తెరపై కనిపించబోతున్నారు దర్శకుడు అనిల్ రావుపూడి తెరకెక్కిస్తున్న ఎన్బికే వన్ నాట్ ఎయిట్ సినిమాతో కాజల్కు పెళ్ళి ఒక బేబీకి జన్మనిచ్చినా ఆమె తన అందాన్ని కాపాడుకుంటూ అవకాశాలను చేజిక్కించుకుంటుంది ఇక వీరసింహారెడ్డి సినిమా తర్వాత బాలయ్య కూడా జోరు పెంచిన విషయం తెలిసిందే వరుసగా సినిమాలో అనౌన్స్ చేస్తూ అభిమానులను అబ్బరు పరుస్తున్నారు అనిల్ రావుపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాలయ్య వన్ చిత్ర విశేషాలు మీకోసం నందమూరి నరసింహం బాలకృష్ణ అనిల్ రావిపూడి కలయికలో డిసెంబర్లో మొదలైన ఎన్బికే వన్ నాట్ ఎయిట్ చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది ఈ చిత్రంలో బాలకృష్ణ మిడిల్స్ లో ఉన్న క్యారెక్టర్లు మూడు వేరియేషన్స్ చూపించబోతున్నారంటూ అనిల్ రావిపూడి నందమూరి అభిమానులు అంచనాలు పెంచేశాడు ఇక ఈ చిత్రంలో బాలయ్యకి జోడిగా త్రిషిని అనుకున్నప్పటికీ ఇప్పుడు కాజల్ అగర్వాల్ వచ్చి చేరింది బాలయ్యకి జోడిగా కాజల్ నటిస్తోండే ఇప్పుడు అదే విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ ఎన్బికే వన్ నాట్ ఎయిట్ సెట్స్ లోకి కాజల్ అగర్వాల్ కి వెల్కమ్ చెప్తూ మేకర్స్ అధికారిక ప్రకటన ఇచ్చారు ఈ చిత్రంలో నటించడానికి కాజల్ భారీగా డిమాండ్ చేసిందంటూ ప్రచారం సాగిందే ఇక కాజల్ సెకండ్ ఇన్నింగ్స్ లో క్రేజీ ఆఫర్స్ తో దూసుకుపోతోంది ఉగాది రోజున కాజల్ తమిళంలో నటించిన ఘోస్ట్ చిత్రాన్ని తెలుగులోకి కోస్టీగా విడుదల చేయబోతున్నారు అలాగే కమల్ హాసన్ తో కాజల్ ఇండియన్ లో నటిస్తోంది ఇప్పుడు బాలయ్బాబు పక్కన నటించడానికి రెడీ అయింది ఇక ఎన్బికె వన్ నాట్ ఎయిట్ సెట్స్ లోకి ఈ మధ్యనే మరో హీరోయిన్ శ్రీలీల ఎంటర్ అనే విషయాన్ని మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే మరి కాజల్ శ్రీలు బాలీ పక్కన ఎలా కనిపిస్తారోనే క్యూరియాసిటీని అనిల్ పెంచేశాడు వీరసింహారెడ్డి సినిమా తర్వాత అంతకు మించిన యాక్షన్ చిత్రాన్ని బాలయ్య అభిమానులు కోరుకుంటున్నారు ఇదే విషయంపై దర్శకుడు అనిల్ ఒక సందర్భంలో మాట్లాడుతూ మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికి మించి ఈ చిత్రం ఉంటుందని చెప్పడంతో బాలయ్య వన్ నాట్ ఎయిట్ పై అభిమానులు భారీ అంచనాలు పెంచుకున్నారు ఇప్పటి వరకు తనదైన మార్క్ కామెడీ చేసుకుంటూ సినిమాలు చేసిన దర్శకుడు బాలయ్య ఫ్యాన్స్ కోరుకునే మా సినిమా తీయడంలో అనిల్ ఎంతమేర సక్సెస్ అవుతాడో చూడాలి మరి